ఉచిత పంటల బీమా పథకము ఓన్లీ ఒక వేరుశనగే కాదన్నా, 12 పంటలకు రైతులందరి మొదలను చిందించే విధంగా జామ, శ్రేణి, అరటి, సాతి అన్ని పంటలకు ఉచిత పంటల బీమా పథకం ప్రవేశపెట్టిన ఘనత మన జగనన్నగా దక్కుతుందని నేను ఘంటాపథంగా చెప్తున్నానన్నా. ఎందుకంటే ఇంత అభివృద్ధి చేసిన మన జగనన్నకి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. అదేవిధంగా అన్నా, నాకు ఒక కూతురుందన్నా, నేను నా కూతుర్ని డిగ్రీ చదివిస్తున్నాను, కర్నూలు జిల్లా రవీంద్ర డిగ్రీ కాలేజీలో చదువుతుందన్న నా కూతురు. కానీ ఈరోజు మీరిచ్చిన ఫీజు రీఎంబర్స్ వల్ల నేను చదివించుకోగలుగుతున్నానన్నా. నాకు నా భార్యకు సంఘంలో ఉంది, ఆసరా కింద 12,000 రూపాయలు రావడం జరిగింది, వైఎస్ఆర్ చేతి కింద 18,750 రూపాయలు రావడం జరిగిందన్నా. ఇవన్నీ కలుపుకుంటే నాకు ఒక సంవత్సరంలో 90,850 రూపాయలు రావడం జరిగిందన్నా. నేను ఎంతో సగర్వంగా చెప్పుకుంటున్నానా, కనీసము 3 సంవత్సరాలు కలిపితే నాకు 2,70,000 రూపాయలు రావడం జరిగిందన్నా. ఈ మొత్తం లేకపోతే నేను ఏ రైతు దగ్గర అప్పో తప్పో చేసి వాళ్ళ దగ్గర కూలిదారి చేసి బతుకుండేవాడినన్నా. కానీ ఈ రోజు నేను ఇంత స్థాయికి ఎదిగినానంటే ఇదంతా మీ దయవల్లేనని నేను గర్వంగా చెప్పుకుంటున్నానన్నా. అదేవిధంగా ఆ రోజు చదువులో గవర్నమెంట్ లో రైతు దండగా అన్నారు. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది, జగనన్న ప్రభుత్వము, పండగ చేసుకుంటున్నాము. రైతులు ఉగాది పండగ ఏప్రిల్ 2వ తారీఖు ఉగాది పండగ చేసుకోలే. ఈ రోజు ఉచిత పంటల బీమా పథకంలో మనము రైతులు ఉగాది పండగ జరుపుకుంటున్నామని ఘంటాపథంగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్టేజ్ నిన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రాజన్న ముద్దుల కుమారుడు, పులివెందుల పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడతారు.